సో ఇది ఒక కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లం సో లెఫ్ట్ సైడ్ ఉన్న సెంటెన్సెస్ ని రైట్ సైడ్ ఇలా కోడ్ చేశారు మై నేమ్ ఇస్ ప్రణయిని స్టార్ J9 @O14 $Q16 #N13 అలానే ఆద్య వాస్ ప్లేయింగ్ ఇలా కోడ్ చేశారు దే ఆర్ రీడింగ్ ఇలా కోడ్ చేశారు హి వాంట్స్ కుకింగ్ ఇలా కోడ్ చేశారు ఓకే సో దీస్ ఆర్ కోడ్స్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు Find the code of name in the given information. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో నేమ్ యొక్క కోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి సో నేమ్ అనే వర్డ్ ఇంకెక్కడైనా ఉందా ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది అంటే ఈ 4 కోడ్స్ లో ఏదో ఒకటి నేమ్ యొక్క కోడ్ అవుతుంది ఇక్కడ ఆప్షన్స్ లో ఏమైనా రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందేమో చూద్దాం అక్కడ ఉన్న ఇక్కడ ఈ 4 కోడ్స్ ఏమున్నాయో అవే ఇక్కడ పెట్టేశారు అంటే రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు సరేక మొత్తం మీద ఎలా కోడ్ చేశారు ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ ఒక్క వర్డ్ కూడా రిపీట్ కాలేదు కోర్స్ దగ్గరికి వెళ్తే అక్కడక్కడ కొంచెం రిపీట్ అయినట్టు అనిపిస్తుంది బట్ మళ్ళీ సింబల్ డిఫరెంట్ గా ఉంది సరే ఇక ట్రై చేద్దాం ఇక్కడ కోడ్ ని ఇక్కడ వర్డ్ ని అబ్జర్వ్ చేసాం అనుకోండి మై మై యొక్క ప్లేస్ వాల్యూ ఇక్కడ కనిపిస్తుంది సేమ్ మై నెక్స్ట్ నెంబర్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఇక్కడే ఉంది అలానే నేమ్ ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ కనిపిస్తుంది ఎన్ నెక్స్ట్ లెటర్ కనిపిస్తుంది అలానే ఐ వస్తే ఐ యొక్క ప్లేస్ వాల్యూ ఉంది ఐ నెక్స్ట్ లెటర్ ఉంది పీకి వస్తే పీ యొక్క ప్లేస్ వాల్యూ ఉంది పీ యొక్క నెక్స్ట్ లెటర్ కూడా ఉంది అంటే ఎలా కోడ్ చేశారనిపిస్తుంది ఒక వర్డ్ తీసుకుంటే ఆ వర్డ్ లో ఉన్న లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ అలానే దాని యొక్క నెక్స్ట్ లెటర్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ లెటర్ యొక్క నెక్స్ట్ లెటర్ అలా ఇచ్చారు అనుకుందాం నెక్స్ట్ కూడా ట్రై చేద్దాం అలానేనా కాదా అని సో ఆది ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ ఉంది అంటే ఏ యొక్క ప్లేస్ వాల్యూ నెక్స్ట్ లెటర్ ఉండాలి ఏ యొక్క ప్లేస్ వాల్యూ నెక్స్ట్ లెటర్ అలానే వాజ్ ఉంది డబ్ల్యూ యొక్క ప్లేస్ వాల్యూ నెక్స్ట్ లెటర్ పి ఉంది పి యొక్క ప్లేస్ వాల్యూ నెక్స్ట్ లెటర్ సరిపోయింది అలానే ఇక్కడ కూడా చూసామనుకోండి టి టి యొక్క ప్లేస్ వాల్యూ 20 నెక్స్ట్ లెటర్ యు ఏ ఉంటే ఏ యొక్క ప్లేస్ వాల్యూ 1 నెక్స్ట్ లెటర్ బి అంటే మొత్తం కూడా అలా కోడ్ చేశారన్నమాట ఇక్కడ ఎన్ని లెటర్స్ అలా ఏం తీసుకోలేదు ఒక వర్డ్ తీసుకుంటే ఆ వర్డ్ యొక్క కోడ్ ఎలా తీసుకున్నారు దాని యొక్క ప్లేస్ వాల్యూ అండ్ నెక్స్ట్ లెటర్ ఉండేటట్టు తీసుకున్నారు అయితే సింబల్స్ ఏంటంటే ఏదో ఒకటి పెట్టుకున్నారు ఎందుకంటే దేనికి ఏది మ్యాచ్ లే చూసారా ఏదో ఒక సింబల్ తీసుకున్నారు ఇక్కడ సింబల్కి ఇక మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు సరే ఇప్పుడు దాని ప్రకారం మనకి కావాల్సింది ఏంటి నేమ్ నేమ్కి కోడ్ ఎలా తీసుకొని ఉంటారు నేమ్ నేమ్లో ఫస్ట్ లెటర్ ఏంటి ఎన్ ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ అండ్ నెక్స్ట్ లెటర్ ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ 14 ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి 14 సో దాని నెక్స్ట్ లెటర్ ఏంటి ఓ సో ఓ 14 ఉండాలి ఇక సింబల్ ఏదైనా ఉండొచ్చు ఇక్కడ ఏం రిపీట్ కాలేదు కదా ఓ 14 @ దేనికి ఉంది అర్థమైందా సో ఇక్కడ ఎలా కోడ్ చేశారు ఆ వర్డ్ తీసుకొని ఆ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ అండ్ నెక్స్ట్ లెటర్ సో ఇక్కడ నేమ్ లో ఫస్ట్ లెటర్ ఎన్ ఎన్ యొక్క ప్లేస్ వాల్యూ నెక్స్ట్ లెటర్ ఓ ఇక సింబల్ అనేది అన్నిటికీ ఏదో ఒకటి తీసుకున్నారనమాట ఎందుకంటే ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి సింబల్కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఆన్సర్ ఏంటి @O14 ఒకవేళ ఇంకొక ప్రాబ్లంలో వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ వాన్స్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ వాన్స్ అన్నారనుకోండి వాన్స్లో ఫస్ట్ లెటర్ ఏముంది డబ్ల్యూ డబ్ల్యూ యొక్క ప్లేస్ వాల్యూ అండ్ డబ్ల్యూ నెక్స్ట్ లెటర్ ప్లేస్ వాల్యూ అండ్ నెక్స్ట్ లెటర్ @X23 అవుతుంది ఒకవేళ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ఆద్య సో ఆద్య తీసుకున్నాం అనుకోండి ఆద్యలో ఫస్ట్ లెటర్ ఏ యొక్క ప్లేస్ వాల్యూ 1 నెక్స్ట్ లెటర్ బి @B1 అలానే వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ రీడింగ్ రీడింగ్ లో ఫస్ట్ లెటర్ ఏముంది ఆర్ ఆర్ యొక్క ప్లేస్ వాల్యూ 18 నెక్స్ట్ లెటర్ ఎస్ 18 ఇక సింబల్తో అవసరం లేదు సింబల్కి ఇక్కడ ఇంపార్టెన్స్ లేదనమాట అలా మనం ఏ కోడ్ అడిగినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అయితే ఆ లాజిక్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి వెంటనే అక్కడ చూడగానే ప్లేస్ వాల్యూస్ కనిపించిన వెంటనే ఆ ప్లేస్ వాల్యూస్ మీద మనకి మంచి ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకే ఆన్సర్ ఏంటి @O14